నెల్లూరులో వైఎస్ఆర్సీపీ సమర శంఖారావు సభలో వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎన్టీ రామారావు గారి హయాం మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎన్టీ రామారావు గారు 1983లో రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన ఎన్టీఆర్ గారు 1983లో 1983లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన ఎన్నికలకు 6 నెలల ముందో 8 నెలల ముందో రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో తిరుగుతూ ఆయన అన్నాడు 2 రూపాయలకే కిలో బియ్యం అని చెప్పి ఎన్టీ రామారావు గారు అన్నారు. ఎన్టీ రామారావు గారు అప్పట్లో 2 రూపాయలకే కిలో బియ్యం అని అన్నాడని అప్పట్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు, ఆయన ఎన్టీఆర్ గారు 2 రూపాయలకే కిలో బియ్యం ఇస్తానని చెప్పి అన్నాడని ఇదే మనిషి విజయభాస్కర్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారో తెలుసా? ఎన్నికలకు 3 నెలల ముందు ఒక 4 నెలలు ₹90 బియ్యం ఇవ్వడం మొదలుపెట్టినాడు కేజీ. ఆయన 2 రూపాయలకే కిలో బియ్యం ఇస్తానని చెప్పి అన్నాడని ఈయన ₹90కే 4 నెలలు కిలో బియ్యం ఇవ్వడం మొదలుపెట్టాడు. కానీ ప్రజలు ఏం చేశారో తెలుసా? గట్టిగా గుణపాఠం చెప్పారు. 4.5 ఏళ్ళు నువ్వేం చేయలా, ఇక అదుగో ఎన్నికలు వస్తాయి ఉన్నాయనేసరికి ఇంకొక ఆయన చేస్తాను అని అంటే 2 రూపాయలకే కిలో బియ్యం ఇస్తానని చెప్పి ఆయన చేస్తానంటే అప్పుడు నువ్వు ₹90కే 3 నెలల కోసం ఇస్తా ఉన్నావు అని చెప్పి నీకు ఓటేయము అని చెప్పి ప్రజలు అప్పుడు తిరస్కరించారు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి జరగబోయేది అదే. 4.5 సంవత్సరాలు ఏమాత్రం ఏమి చేయకుండా ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం అని అంటూ ఎన్నికలప్పుడు సినిమా చూపిస్తూ ఉంటే నీ మోసాలు నమ్మము అని చెప్పి ప్రజలు చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉంది అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి, మీ అందరి తరఫు నుంచి నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సంకేతాలు ఇస్తా ఉన్నా. ఈ పెద్ద మనిషి చేస్తూ ఉన్న మోసాలు, ఈ పెద్ద మనిషి చేస్తూ ఉన్న అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయో మీ అందరికీ కూడా తెలుసు. ఇటువంటి స్థాయిలో ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ మనము మన భుజస్కంధాల మీద మన బాధ్యత ఉంది. ఇటువంటి అన్యాయం చేసే వాళ్ళను, ఇటువంటి మోసం చేసే వాళ్ళను చరమగీతం పట్టాల్సిన సమయం వచ్చింది. ఈ బాధ్యత చేయాలి అనంటే, ఈ పని జరగాలి అనంటే అది జగన్ ఒక్కడి వల్లే జరిగేది కాదు. జగన్కు మీ అందరి తోడు కావాలి. మీ అందరూ మీ మీ గ్రామాలకు పోవాలి. మీ అందరూ మీ మీ గ్రామాలలో జరుగుతూ ఉన్న మోసాల గురించి చెప్పాలి. మీరంతా బూత్ కమిటీ సభ్యులు, మేమందరినీ నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరంతా బూత్ కమిటీ సభ్యులు, ప్రతి 35 ఇళ్లకు మీరంతా ఒక సభ్యుడిగా ఉన్నారు. ప్రతి 35 ఇళ్లకు మీరంతా ఒక సభ్యుడిగా ఉన్న మీరంతా కూడా ప్రతి 35 ఇళ్లకు వెళ్ళాలి. వెళ్ళి మీరంతా కూడా ఇక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాలను వివరించాలి. ఒకవైపున అన్యాయాలను వివరిస్తూ మరోవైపున అన్యాయాలను సరిచేయాలి. ఆ అన్యాయాన్ని సరిచేసే విషయంగా మీరు అడుగులు వేయాలంటే మీరు మొట్టమొదటిగా చేయాల్సింది ఏమిటో తెలుసా? మీ మీ గ్రామాలలో, మీ మీ వార్డులలో మీ ప్రతి ఓటరుకు, మీ ప్రతి ఒక్కరి ఓటు భద్రంగా ఉందో లేదో మీరంతా కూడా తెలుసుకోవాలి. ప్రతి 35 ఇళ్ళకు వెళ్ళండి. మీకు బాధ్యత ఉన్న ఆ 35 ఇళ్లకు మీరు వెళ్ళండి. వెళ్ళి ఓటర్ లిస్టుతో ఒక్కసారి మీరు బేరీజు వేసుకోండి. ఆ 35 మంది ఇండ్లు ఓటర్లు కూడా ఉన్నారా లేదా అని ఒక్కసారి చూసుకోండి. అసలు మీ ఓటు ఉందా లేదా కూడా ఒక్కసారి మీరంతా కూడా బేరీజు వేసుకోండి. మీరంతా కూడా ఓటర్ లిస్టులో ఉన్నారా లేదా చూసుకోవడమే కాకుండా ఓటర్ లిస్టులో ఒకవేళ లేకపోతే ఓటర్ లిస్టులో ఎలా చేర్పించాలి అన్న ఆలోచనలు కూడా చేయాలి. ఎలా చేయాలి ఈ పని అనంటే, ఎలా చూసుకోవాలి మీరు ఓటర్ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పి అనంటే, అది ఎలా చేయాలి అనంటే, ఎలా చూసుకోవాలి అనంటే, మీ ఓటర్ ఐడి కార్డు మీద ఉన్న ఎపిక్ నెంబర్ ఉంటుంది. మీ ప్రతి ఒక్కరి దగ్గర ఓటర్ ఐడి కార్డు ఉంటుంది. ఆ ఓటర్ ఐడి కార్డు మీద ఎపిక్ నెంబర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ ఎపిక్ నెంబర్ను మీరు 1950 అంటే 1950 అంటే 1950 1950కి మీరు ఎస్ఎంఎస్ ఇస్తే మీ ఓటు ఉందా లేదా అని చెప్పి రిప్లై వస్తుంది. మీ ఓటు ఉందా లేదా అని చెప్పి రిప్లై వస్తుంది.
అది ఒక పద్ధతి. మీకు మీ ఓటు ఉందా లేదా అని తెలుసుకునే దానికోసం. ఒకవేళ మీ ఓటు లేకపోతే మీరంతా కూడా ఫామ్ సిక్స్ అని చెప్పి ఫాములు దొరుకుతాయి. ఆ ఫామ్ సిక్స్ అనే ఫామ్ను ఫిల్ చేసి మీరంతా కూడా మీరు రిజిస్టర్ చేసుకోవాలి ఓటర్గా. ఆ ఫామ్ సిక్స్ ఫిల్ చేయాలి అనంటే కంప్యూటర్లోకి వెళ్ళి ఆన్లైన్లోకి వెళ్ళి ఆన్లైన్లో ఎక్కడ ఎతికినా కూడా మనకు ఫామ్ సిక్స్ అనేది దొరుకుతుంది. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఫామ్ సిక్స్ అని చెప్పి అడిగితే ఫామ్ సిక్స్ అని చెప్పి నొక్కితే ఆన్లైన్లోనే మీకు ఫామ్ సిక్స్ వస్తుంది. ఆ ఫామ్ సిక్స్లో ఒకవేళ మీరు ఓటర్గా లేకపోతే ఆ ఫామ్ సిక్స్ను మీరు అక్కడికక్కడే ఫిల్అప్ చేసి ఆన్లైన్లోనే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఒక రకమైన పద్ధతి. తేడా కేవలం 5 లక్షల ఓట్లు మాత్రమే. కాబట్టి ప్రతి ఓటు మనకు చాలా అవసరం అన్నది మర్చిపోవద్దండి. మనల్ని అభిమానించే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఓటర్ల లిస్టులో లేకపోతే ఓటర్ల లిస్టులో చేర్చాలి. ఎక్కడన్నా మనకు దొంగ ఓటు ఉన్నట్టు కనిపిస్తే ఖచ్చితంగా దొంగ ఓటును తొలగించేదానికోసం కూడా అన్ని చర్యలు తీసుకోవాలి అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఫామ్ 7 ఫిల్అప్ చేసి రాబోయే ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి చేయని మోసం ఉండదు, చెప్పని అబద్ధం ఉండదు, వేయని డ్రామా ఉండదు, చూపని సినిమా ఉండదు. కాబట్టి మీరంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉంటా ఉన్నా. కారణం ఏంటంటే ఇంతకుముందే నేను చెప్పా, ఇవాళ మనం చేసే యుద్ధము ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు యుద్ధం చేస్తూ ఉన్నది. మనము ఒక అమ్ముడు పోయి ఉన్న మీడియాతో యుద్ధం చేస్తూ ఉన్నాం, ఒక చెడిపోయి ఉన్న మీడియాతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉన్న ఈనాడుతో యుద్ధం చేస్తూ ఉన్నాం, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తూ ఉన్నాం, TV5తో యుద్ధం చేస్తూ ఉన్నాం, ఇంకా అనేక ఛానళ్లతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నామన్నది మాత్రం మర్చిపోవద్దండి. వీళ్ళంతా కూడా అబద్ధాన్ని నిజంగా చూపించే కార్యక్రమం చేస్తారు, నిజాన్ని అబద్ధంగా చెప్పే కార్యక్రమం కూడా చేస్తారు అన్నది కూడా రాబోయే రోజుల్లో ఎక్కువగా జరుగుతుందన్నది మర్చిపోవద్దండి. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది తెలంగాణ ఎన్నికలకు ఖచ్చితంగా 36 గంటల ముందు ఏం జరిగింది, లగడపాటి అని చెప్పి సర్వే చూపించారు. గుర్తుందా, ఎన్నికలకు కేవలం 36 గంటల ముందు లగడపాటి అని ఒక ఆయన వచ్చినాడు సర్వే అంట. ఆ లగడపాటి సర్వే అంట దాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి TV5లు వీళ్ళు ఎంతగా చూపించినారు. ఓయమ్మా ఇంకా వెళ్ళిపోతా ఉన్నా, కేసీఆర్ వెళ్ళిపోతా ఉన్నాడు, కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తూ ఉన్నారు అని ఖచ్చితంగా 36 గంటల ముందు. అంటే ఓటర్లను ప్రభావితం చేయడం కోసం వీళ్ళు ఏం చేస్తూ ఉంటారో మీరంతా ఒక్కసారి మర్చిపోవద్దు అని అడుగుతా ఉన్నా. అదే లగడపాటి రాజగోపాల్, అదే లగడపాటి సర్వే. తర్వాత ఏమైంది, తర్వాత ఏమైంది, ఈ జిత్తులు మారి నక్కలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ జిత్తులన్నీ కూడా అని చెప్పి మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల సమయంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న పనులు చూడమని అడుగుతా ఉన్నా. మీ ప్రతి గ్రామానికి ఇంటెలిజెన్స్ అధికారులు వస్తూ ఉన్నారు. పోలీసులను నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతటి దారుణంగా వాడుకుంటా ఉన్నారు అని అంటే నాకే నిజంగా పోలీసులను చూసినప్పుడు జాలి అనిపిస్తుంది. నిజంగా పోలీసులు తమ టోపీల మీద ఉన్న 3 సింహాలకు సెల్యూట్ కొట్టాలి. కానీ ఇవాళ అదే పోలీసుల చేత ఆ 3 సింహాల వెనకాల ఉన్న నక్కలకు ఇవాళ సెల్యూట్ కొట్టించే పరిస్థితి ఇవాళ తయారైంది రాష్ట్రంలో. ఇంటెలిజెన్స్ అధికారులను రాష్ట్ర బడ్జెట్ భద్రత గురించి ఆలోచన చేయాల్సిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు, దేశ భద్రత గురించి ఆలోచన చేయాల్సిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటును ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గ్రామాలలో గ్రామాలకు పంపిస్తూ ఉన్నారు. గ్రామాలలో ఏ పార్టీ బలంగా ఉంది అని చెప్పి రిపోర్ట్లు తెప్పించుకుంటా ఉన్నారు. ఆ గ్రామాలలో 100 ఓట్లు ప్రభావితం చేయగలిగిన వైఎస్ఆర్సీపీ నాయకుడేవుడు, 200 ఓట్లు ప్రభావితం చేయగలిగిన నాయకుడేవుడు, 500 ఓట్లు ప్రభావితం చేయగలిగిన వైఎస్ఆర్సీపీ నాయకుడెవరు అని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళను పంపించి రిపోర్ట్ తెప్పించుకుంటా ఉన్నారు. తెప్పించుకొని ఆ ప్రభావితం చేయగలిగిన వైఎస్ఆర్సీపీ నాయకులను ఎలా కొనాలి, ఎంత డబ్బు ఇవ్వాలి,
వాళ్ళను కొలడానికి ఎవరిని పంపించాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఏ స్థాయిలో ఈయన పరిపాలన సాగుతూ ఉందని ఇటువంటి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి అన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మీరందరూ కూడా ఇంకా అప్రమత్తంగా ఉండమని అడుగుతా ఉన్నా. నేను ఒకటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, రేపొద్దున ఎక్కడైనా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ప్రభావితం చేయగలిగిన పరిస్థితిలో ఉన్న వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా కూడా పొరపాటున ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు లొంగే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక్కటే చెప్పండి, 2 నెలలాగండి, అన్నొస్తాడు, అన్నొచ్చినాక మన జీవితాలు బాగుపడతాయని చెప్పి ఖచ్చితంగా వాళ్ళందరికీ చెప్పమని అడుగుతా ఉన్నా. ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలుసా, ప్రజలకు చేసిందేమీ లేదు మోసాలు తప్ప. కాబట్టి ఈ పెద్ద మనిషి ఏం చేస్తారో తెలుసా, ఎన్నికలు వచ్చేసరికి గ్రామాలకు మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. ఆ గ్రామ నాయకులు వస్తారు, ఒక్కొక్కరి చేతిలో 3000 రూపాయలు డబ్బు పెడతారు. ఒక్కొక్కరి చేతిలో 3000 రూపాయలు డబ్బులు పెడతారు. డబ్బులు పెట్టి ఓటర్లను ప్రలోభాలకు లోను చేయాలని చేస్తారు. మీరంతా కూడా ఒకటి చెప్పండి, ప్రతి ఇంటికి వెళ్ళండి, వెళ్ళి ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అమ్మకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, అమ్మ అక్క అన్న చంద్రబాబు నాయుడు ఇచ్చే 3000కు మోసపోవద్దన్నా. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లల్ని మనం కేవలం బడులకు పంపిస్తే చాలు, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడన్నా అని చెప్పి అక్కలకు చెప్పండి, ఆ చెల్లెమ్మలకు చెప్పండి, ఆ అన్నలకు చెప్పండి, అక్క చెల్లి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క అని చెప్పండి, ఆ అక్కకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లల చదువుల కోసం మనం అప్పుడు పాలు కావాల్సిన పని లేదు, మన పిల్లలను ఇంజనీరింగ్ చదవాలన్నా, డాక్టర్లు చదవాలన్నా, కలెక్టర్ వంటి ఏ చదువులు చదవాలన్నా అన్న చదివిస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అమ్మకు చెప్పండి. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దని చెప్పండి. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అక్కకు ఎస్సీల్లో ఉన్నా, ఎస్టీల్లో ఉన్నా, బీసీల్లో ఉన్నా, మైనారిటీల్లో ఉన్నా, ప్రతి అక్కకు 45 ఏళ్ళ వయసు నిండితే చాలు, ఆ 45 ఏళ్ళ వయసు నిండిన ప్రతి అక్కకు, 60 ఏళ్ళ లోపు ఉన్న ప్రతి అక్కకు, 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్యకాలంలో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు, బాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని తీసుకొస్తున్నాడు, ప్రతి అక్కకు 75,000 రూపాయలు 4 దఫాలుగా చేతిలో పెడతాడన్నా అని చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్క అమ్మ చంద్రబాబు నాయుడు గారి ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దు. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు, పొదుపు సంఘాల్లో మనకున్న మొత్తం అప్పెంతే అని ఎంతైతే అప్పు ఉంటుందో, పొదుపు సంఘాల్లో ఎన్నికల నాటి వరకు మొత్తం అప్పు ఎంతైతే ఉంటుందో ఆ మొత్తం అప్పంతా 4 దఫాలుగా నేరుగా మీ చేతుల్లోకే ఇస్తాడన్నా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. అన్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దన్నా, మనమంతా రైతులము, వ్యవసాయం చేసుకునే వాళ్ళము, 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారికి సమయం ఇచ్చాం, మన జీవితాలు బాగుపడలేదు, మనమంతా మోసపోయాం,
అన్నకు అవకాశం ఇద్దాం, ఒక్కసారి అన్నకు అవకాశం ఇద్దాం. అన్న రేపొద్దున ముఖ్యమంత్రి అవుతాడు, వ్యవసాయం పండుగ చేస్తాడు. మే మాసం వచ్చేసరికి మనం పంటలు వేసే సమయానికి ఒక నెల ముందు మే మాసంలో అన్న ప్రతి రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ప్రతి సంవత్సరం చేతిలో పెడతానన్నా అని చెప్పి చెప్పండి. రైతు భరోసా కార్యక్రమం అన్న ప్రకటించాడు, మంచి జరుగుతుంది. 3,000 రూపాయలకు బాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా అని చెప్పండి. ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. అవ్వ తాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఓట్లను కొనుగోలు చేసేందుకు 3,000 రూపాయలు మీకు ఇచ్చి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ పెన్షన్ను కూడా ఇంతకుముందు 5 సంవత్సరాల పాటు ఎంత వస్తా ఉన్నది, ఎన్నికలకు 2 నెలల ముందు ఉందనగా అన్న చెప్పిన తర్వాత ఎంత వస్తా ఉంది అని ఒక్కసారి ఆ అవ్వ తాతకు చెబుతూ, ఆ ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, బాబు చేసే మోసానికి మోసపోవద్దు. ఒక నెల ఆగండి, అన్నొస్తాడు. అన్నొచ్చిన తర్వాత మీ పెన్షన్ 2,000 నుంచి 3,000 దాకా పెంచుతూ పోతాడు అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. నవరత్నాల్లో మనం చేసిన ప్రతి ప్రకటన, మనం చేసిన ప్రతి మాట, ఆ నవరత్నాలను ప్రతి ఇంటికి తీసుకొని పోండి. నిజంగా రేపొద్దున ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపించాలన్నా, రేపొద్దున ఈ రాష్ట్రంలో ప్రతి రైతన్న ముఖంలో ఆనందం కనిపించాలన్నా ఈ నవరత్నాలన్నది జరగాలి. ఈ నవరత్నాలు అన్న తీసుకొస్తాడు, మంచి చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారి మోసానికి మోసపోవద్దు అని చెప్పి మీకు కేటాయింపు చేసిన ప్రతి 35 ఇళ్లకు మీరు వెళ్ళి ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి ప్రతి ఒక్కరికి కూడా నచ్చజెప్పమని చెప్పి మీ అందరినీ కూడా ఇది నివాళ కోరుతా ఉన్నా. ఇంకొక విషయం కూడా మీకు అందరికీ కూడా చెప్పాలి అప్రమత్తం చేయడం కోసం. అదేమిటి అనంటే, ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో, ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో సీ విజిల్ అని చెప్పి ఒక యాప్ ఉంది. సీ విజిల్ దాని పేరు, సీ విజిల్. ఇది ఎన్నికల కమిషన్ వెబ్సైట్లోకి వెళ్తే మనకి యాప్ కనిపిస్తుంది, దాని పేరు సీ విజిల్. మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, దాని పేరు సీ విజిల్. మన స్మార్ట్ ఫోన్స్ మనకు ఉన్నది, ఎవరైతే ఫోన్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోని ఆ సీ విజిల్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆ సీ విజిల్ అనే యాప్ మన యాప్ స్టోర్లో దొరుకుతుంది. ఆ యాప్ స్టోర్లో నుంచి మనమంతా కూడా సీ విజిల్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ సీ విజిల్ అనే యాప్ మన సెల్ ఫోన్లోకి ఒక్కసారి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా అన్యాయం చేస్తా అన్నట్టుగా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా, చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలు గ్రామ నాయకులు ఎక్కడైనా అన్యాయం చేస్తా అన్నట్టుగా మీకు కనిపిస్తే మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, మీ ఫోన్లో ఆ సీ విజిల్ యాప్ ద్వారా ఊరిక రికార్డ్ చేసేయండి. రికార్డ్ చేసి సెండ్ అని బటన్ నొక్కండి. మీరు సెండ్ అని బటన్ నొక్కిన వెంటనే 100 నిమిషాల్లోనే 15 నిమిషాల్లోనే రిటర్నింగ్ అధికారి మీ దగ్గరికి వచ్చి మీ గ్రామానికి వస్తాడు. 100 నిమిషాల్లోనే దీని మీద యాక్షన్ తీసుకొని రిటర్నింగ్ అధికారి పై వాళ్ళకు సమాచారం కూడా పంపాలని చట్టం చెప్తా ఉంది. కాబట్టి మీరంతా కూడా సీ విజిల్ అనే యాప్ను మీరంతా కూడా మీ స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారి మనుషులు ఎక్కడైనా కూడా అన్యాయం చేస్తానట్టు కనిపిస్తే రికార్డ్ చేసి సెండ్ నొక్కండి. 100 నిమిషాల్లోనే మీ అందరికీ కూడా రిజల్ట్ కనిపించే కార్యక్రమం జరుగుతుంది. ఇది కూడా ఖచ్చితంగా మర్చిపోవద్దని చెప్పి మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా నేను ఇవాళ నవరత్నాల గురించి చెప్పా. ఎన్నికల్లో రేపొద్దున జరగబోయే అన్యాయాలు, చంద్రబాబు నాయుడు గారు చేయబోయే మోసాల గురించి కూడా మీ అందరికీ చెప్పా. వాటిని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోగలిగితే బాగుంటుంది అని చెప్పి కూడా సలహాలు ఇచ్చా. ఇక నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, నేను మీ అందరి దగ్గరికి నేనే ఎక్కడికి వస్తా. మీలో ఎవరైనా సూచనలు ఇవ్వాలనుకుంటే, మీలో ఎవరైనా నన్ను ఏదైనా ప్రశ్నలు అడగాలనుకుంటే మీరు అడగండి, మీ ప్రశ్నలకు సమాధానం నేను చెప్తా. ఇక్కడికి మీరు వచ్చేటప్పుడే
మీరంతా కూడా మీరు ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటే ప్రశ్నలు అడిగించే దానికోసం అని చెప్పి ఒక పత్రం ఒక పేపర్ మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి పేపర్ మీ అందరికీ కూడా మీ అందరూ కూడా ఇటువంటి పేపర్ మీకు ఇవ్వడం జరిగింది. మీరంతా కూడా ఈ పేపర్ను తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది.